మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చినాయి మొన్న కరెక్ట్గా ఒక నెల ముందర వివేకానంద రెడ్డి చచ్చిపోయాడు. టక్కని ఇదే మళ్ళీ సాక్షి, మన జగన్మోహన్ రెడ్డి భార్య గారి పేపర్లో నారావారి రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అని రాశాం. ఏమైంది? ఎలక్షన్ సిబిఐ ఎంక్వైరీ కావాలా అన్నాం. సరే సిబిఐ ఎంక్వైరీ, ఎలక్షన్లు అయిపోయినాయి, సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నాం. ఎందుకు వద్దన్నావు? మీ బాబాయిని చంపితే నువ్వు ఎవరు చంపారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా? హాఫ్ టికెట్ ఉందా లేదా? ఎందుకు అడిగావు? ఆ సునీతమ్మ పాపం బంగారు బిడ్డ ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో వేసి కళ్ళు నీళ్లు పెట్టుకొని ఏడ్చింది, మా నాయనం హత్య చేసిన వాళ్ళని పట్టుకోండి, మా నాయన ఆత్మ శాంతి ఇచ్చేటట్టు చెయ్యండి అని ఏడిస్తే సిబిఐ ఎంక్వైరీ పడింది. నీ వల్ల కాదు అంటే మేమంటున్నాం, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య చేసింది సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, ఎలక్షన్ అయిన తర్వాతే నాకు వద్దు అన్నాడు. అంటే నీ ఇష్టమా? నీకు ఇష్టం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలా, నీకు ఇష్టం వద్దంటే నీ అవసరాలు తీరిపోతే సిబిఐ ఎంక్వైరీ వద్దంటావు. ఎంతవరకు న్యాయం ఇది అని అడుగుతున్నావు. ఏమంటారు? ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు హత్య చేశాడా? బుద్ధుందిరే నీక? రే, మీ నాయకుడిది, మీ ఆఫ్ టికెట్ది రక్త చరిత్ర. ఇదిగో రక్త చరిత్ర, నేను చెప్పింది కాదు, ఈ పేపర్లో వేసింది కాబట్టే నేను చెప్తున్నాను.